మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్ ఆకుతోటలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం క్లస్టర్ 1 అధ్యక్షులు ముడియల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండడి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి పై విస్తృత ప్రచారం మనందరి బాధ్యత అని వారికి సూచించారు. అనంతరం రంగారెడ్డి మాట్లాడుతూ రూరల్ కి ఆదాల ఇన్ఛార్జ్ అయిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయన్నారు. అభివృద్ధికి మారుపేరు ఆదాల ప్రభాకర్ అని, రూరల్ నియోజకవర్గంలో ఆదాల తిరుగులేని మెజారిటీతో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన విజయానికున్న శక్తి ఎవరికీ లేదని టీడీపీ నేతలకు చురుకలంటించారు. జగనన్నే ఎందుకు సీఎం కావాలనేది ఈ 4 సంవత్సరాల నుంచి మీరు ప్రతి ఒక్కరూ గమనించుంటారు. ఏ సంక్షేమ పథకాలైనా కూడా కోవిడ్ లో కూడా ఆపకుండా ఈ కార్యక్రమాలన్నీ జరిపించాడు. జరిపించడం కోవిడ్ లో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా జరిపించడం అంటే చిన్న పని కాదు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ప్రతి సంక్షేమ పథకం ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఆపకుండా చేస్తున్నారు. అట్లే వేరే ఎవరైనా వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి, ఏదో మాయ మాటలు చెప్పి ఆ రోజు తప్పించుకోపోయే పరిస్థితి ఉంది. కాబట్టి జగనన్నే ఎప్పుడు మన సీఎంగా ఉండాలనేది ఒక పదమైన కోరిక. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 6-7 నెలల నుంచి మీరు గమనించుంటారు, ప్రతి డివిజన్లో ఏదో ఒక పని జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా జరగాలంటే డబ్బుతో సంబంధించిన విషయం. ఈ డబ్బు దానికి సంబంధించిన ఆర్థిక వనరులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోయి కన్విన్స్ చేసుకుని రూరల్ నియోజకవర్గం ఎక్స్టెన్షన్ ఏరియాలన్నీ చాలా ఇబ్బందిగా ఉండేవి, అక్కడన్నీ చేయాలని ఒక మాట అడిగితే మారు మాట లేకుండా శాంక్షన్ చేసిన, ఎక్కడ రాష్ట్రంలో ఏ 175 నియోజకవర్గాలకి ఈయనంత అమౌంట్ మనకి సచివాలయాలకు మనం పంపిస్తుంది జరిగింది. మళ్ళీ కూడా మొన్న ఎక్స్ట్రాగా సచివాలయానికి 20 లక్షలు అంటే దగ్గర 20 కోట్ల దాకా వచ్చింది. తర్వాత ఇప్పుడు సచివాలయానికి 30 లక్షలు అడిగితే 4 రోజుల ముందర అడిగినా కూడా సరే అని అనుకో జరిగింది. అంటే 30 లక్షలు ఎక్స్ట్రాగా రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 30 లక్షలు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అందువల్ల ప్రతి నిమిషం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం కావాలి అనేది ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడూ ఉంది. మొన్నటికి మొన్న మహిళా కార్యక్రమం నారాయణపేట కోడూరు పాడు అదే నవరాత్రుల తోటకి 1వ డివిజన్కి సంబంధించి కార్యక్రమం జరగడం జరిగింది. అక్కడ మొన్న కానీ మీరు మహిళలందరూ ఒక 1 నిమిషం గమనించాలమ్మా, నారాయణపేటలో మనం జరిగిన మహిళా కార్యక్రమం జరిగితే ఏ ఒక్కరు కూడా దగ్గర 4000 మంది జనం వస్తే ఒక్క పోస్తున్నా కూడా ఒక్క నిమిషం కూడా పక్కకు జరిగిన దాఖలాలు లేవు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే అసలు రారు, వచ్చినా కూడా ఏదో మనం వెళ్ళిపోదాంలే పోయేవాడు. దగ్గర 4 గంటలు ఒక్క పాతలో కూర్చొని ప్రోగ్రామ్ అన్నారంటే జగనన్న కింద ఇష్టం ఉన్నబట్టి ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగనన్న మనకు సీఎంగా ఉండాలని, మీరందరూ ఎప్పుడు జగనన్న సీఎంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి మంచి మెజారిటీతో గెలిపిస్తారు.